తెలుగు మీడియం స్టూడెంట్స్కి స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాబ్లం అవ్వడానికి కారణం ఏంటంటే కొన్ని సెంటెన్సెస్ ఎలా అనువాదించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఈట్, ఐ ఏట్, ఐ విల్ బి ఈటింగ్, ఐ వుడ్ బి ఈటింగ్, ఐ వుడ్ హ్యావ్ ఈటెన్, ఐ హ్యాడ్ ఈటెన్, ఆర్ సంథింగ్ లైక్ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఈటెన్, ఐ వాంటెడ్ టు హ్యావ్ ఈటెన్, ఐ వాంటెడ్ టు హ్యావ్ బీన్ ఈటింగ్, I should have eaten, it is meant to be eaten. So ilantivi unnappudu ela maatladalu ante eat ani cheppi nenu inni variations cheppanu. So veetiki arthalu ela vastayi ante nenu tintanu, nenu tintu untanu, nenu tinundalsindi kada, nenu appade tinundali kada, appadi nunchi tinundalani anipistundi, appade tinunte appade tinundali ani anipistundi, tinadam anedi manchidi, idi tinadaniki cheyabadindi, ilantivi untayi. So grammar చెప్పేటప్పుడు చాలా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తారంటే టెన్సెస్ చెప్తారు, వెరీ గుడ్. కానీ టెన్సెస్ కాకుండా గ్రామర్ టేబుల్స్ అని ఉంటాయి. ఇలా ఈ గ్రామర్ టేబుల్సే చాలా గ్రామర్ టేబుల్స్ ఉన్నాయి. నేను ఇంతవరకు చెప్పినవి కొన్ని వాక్యాలు మాత్రమే, దానికి కొన్ని నేను ట్రాన్స్లేషన్స్ చెప్పినాను అంతే. కానీ గ్రామర్ టేబుల్స్ అని చాలా ఉంటాయి. ఆ టేబుల్ స్ట్రక్చర్స్ ఎలా రావాలి, రాయాలి సెంటెన్స్ ఫార్మేషన్ కోసం అనేది మీకు రావాలి. వచ్చిన తర్వాత దాన్ని ఎలా అనువాదించాలి అనేది కూడా రావాలి. కానీ అనువాదించడం మాత్రం సరిపోదు. మీకు సడన్గా సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు ఇది ఈ సెంటెన్స్ స్ట్రక్చర్, దీన్ని ఇలా సెంటెన్స్ ఫార్మేషన్ చేసి నేను మాట్లాడాలి అనేది కూడా రావాలి. ఇది రాకపోవడం వల్లనే చాలా స్టూడెంట్స్కి ఏమవుతుందంటే, చాలా స్టూడెంట్స్ మేబీ యూట్యూబ్లో వీడియోస్ చూడడం వల్లనో, లేక ఇన్స్టిట్యూట్స్ పోయి ఉండడం వల్లనో, బుక్స్ కొనుక్కోవడం వల్లనో వాళ్ళకి టెన్సెస్ వచ్చు, టెన్సెస్ అర్థమవుతుంది. కానీ సార్ నేనే మాట్లాడాలంటే ఇబ్బంది అవుతుంది అని అంటారు. ఇది ఎందుకు అవుతుందంటే దీని డెలిబరేట్ ప్రాక్టీస్, అంటే ల్యాక్ ఆఫ్ డెలిబరేట్ ప్రాక్టీస్. అంటే గ్రామర్ వచ్చు, అనువాదించడం నేర్చుకుంటారు. ఈ అనువాదించడం కూడా పూర్తిగా నేర్చుకోవట్లే, నేను చెప్పినట్టు రైట్ పూర్తిగా నేర్చుకోవట్లే. ఎందుకంటే ఇది చాలా చాలా టేబుల్స్ ఉంటాయి, చాలా ఫార్మ్స్, చాలా కాంబినేషన్స్ ఉంటాయి, చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి, అవన్నీ నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్పటి నుంచే తినుండాలి అనేది ఎలా చెప్పాలని చాలా మందికి తెలీదు. ఓకే, సో ఇట్లాంటివి ఉన్నాయి. సో ఇవి మనకి టు బి, టు హ్యావ్ బీన్, టు హ్యావ్ ఈ ఫామ్స్లో వస్తాయి. సో వీటికి టేబుల్స్ ఉన్నాయి, వీటికి కాంబినేషన్స్ ఉన్నాయి, మరి వీటిని అయితే అనువాదించాలి అని ఫస్ట్ ఒక మంచి అవగాహన, అంటే ఈ అన్ని సెంటెన్స్ ఫార్మేషన్తో ఒక మంచి అవగాహన ఉండి తర్వాత డెలిబరేట్ ప్రాక్టీస్. డెలిబరేట్ ప్రాక్టీస్ అంటే ఏంటి, ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఏమైతే పనులు చేస్తూ వచ్చారో దానివల్ల ఈ సెంటెన్స్ స్ట్రక్చర్స్, ఈ సెంటెన్స్ అనువాదించడం అండ్ ప్రయోగించే అవకాశాలు అతనికి ఏర్పడింది. కాబట్టి అతనికి తక్కువని సిచ్యువేషన్ రాగానే మాట్లాడగలుగుతున్నారు. ఇది వాళ్ళకు ఉన్న కమ్యూనికేషన్ సీక్రెట్. మరి తెలుగు మీడియం స్టూడెంట్స్కి ప్రాబ్లం ఏమవుతుంది, వాళ్ళు చిన్నప్పుడు మంచి స్కూల్ దొరకకపోవచ్చు, మంచి టీచర్ దొరకకపోవచ్చు, మంచి సౌకర్యాలు దొరకకపోవచ్చు. అసలు ఇట్లా ఒక ఇంత నాలెడ్జ్ ఉంది అండ్ ఇలాంటి ఒక నాలెడ్జ్ అన్న అవగాహననే లేదు. ఆ అవగాహన తెచ్చుకున్న ప్రయత్నంలోనే జనాలు స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ వెళ్తున్నారు, బుక్స్ కొనుక్కుంటున్నారు, యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నారు. మరి అవగాహన కూడా పూర్తి అవగాహన రావట్లేదు. అదే నా పాయింట్. 87% ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్, అంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ బయటకు వస్తారో వాళ్ళకి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ రాదు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన లేదు, తర్వాత ప్రాక్టీస్ కూడా లేదు. రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే ఒక భాష పైన మంచి పట్టు రావాలి అంటే ఆ భాషలో నేను మాట్లాడగలుగుతాను ఫ్లూయెంట్గా, రాయగలుగుతాను ప్రొఫిషియెంట్గా అన్నప్పుడే మనకు ఆ భాష పైన మంచి పట్టు వచ్చినట్టు. ఇంగ్లీష్ పైన మంచి పట్టు రావాలంటే మీరు డెలిబరేట్ ప్రాక్టీస్ ఆఫ్ 2 ఇయర్స్, మినిమమ్ ఆఫ్ 2 ఇయర్స్ ఆఫ్ డెలిబరేట్ ప్రాక్టీస్ చేసి ఉంటే మీకు వస్తుంది. మరి డెలిబరేట్ ప్రాక్టీస్ ఎందులో చేయాలి, చాలామంది గ్రామర్ 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 అని వెళ్తారు. గ్రామర్ మంచిది, గ్రామర్ మంచి ఫౌండేషన్, గ్రామర్ పైన అన్ని ఆధారించి ఉంది. కానీ గ్రామర్ ఈజ్ నాట్ కంప్లీట్, అది కూడా మీరు గుర్తించాలి. ఒక భాషలో 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ ఉంటాయి. ఆ 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ అంటే యూ స్టార్ట్ విత్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్, కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిస్నింగ్, రైటింగ్ మరియు స్పీకింగ్. సో ఇలా ఈ 10 లాంగ్వేజ్ ఏరియాస్ పైన మంచి అవగాహన తెచ్చుకుంటున్నప్పుడే మనకి స్పీకింగ్ అండ్ రైటింగ్ అనేది వస్తుంది. ఇది తెలియకుండా చాలా స్టూడెంట్స్ ఏం చేస్తారు, గ్రామర్ 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 గ్రామర్. ఓకే, మరి అవగాహన పూర్తిగా ఉందా, లేదు. డెలిబరేట్ ప్రాక్టీస్ ఉందా, లేదు. 30 డేస్ 60 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ పోతే వచ్చేస్తుందా, అండ్ ఆ 30 డేస్ 60 డేలో వాళ్ళు పోయేది ఎంత, గంట. మరి ఇంటికి వచ్చి ఏమైనా చేస్తారా, లేదు, మళ్ళీ నెక్స్ట్ డే క్లాస్కి పోతారు. అంటే మొత్తం ఇప్పుడు ఆ క్లాస్లో ఆ టీచర్ ఒక మిరకులు చేయాలి. ఇప్పుడు గంట అంటే 30 గంటలు
నెలలో 30 గంటలు మరి ఎన్ని క్లాస్ రెగ్యులర్ పోతుందో స్టూడెంట్, అది క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది. అట్లా స్పోకెన్ ఇంగ్లీష్ 30-60 డేస్లో అట్లా రాదు. ఒక ప్రాసెస్ ఉంది, 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ అని ఉంది, వీటన్నిటిపైన అవగాహన సంపాదిస్తూ చేస్తేనే వస్తుంది. దీనికి కాలం, గడువు అవసరం. 30-60 డేస్లో అవ్వదు. ఇట్ టేక్స్ 9 మంత్స్ టైం. అంటే ఆ 9 మంత్స్ ఇంటెన్స్ కోచింగ్ ఇవ్వాలని చెప్పే స్టార్ట్ చేసిన కోర్సు కెవిన్స్ కంప్లీట్ లాంగ్వేజ్ లెర్నింగ్ సిస్టమ్. కంప్లీట్ లాంగ్వేజ్ లెర్నింగ్ సిస్టమ్లో నేను చెప్పిన 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ కవర్ అవుతాయి. ఆ 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ పైన మంచి అవగాహన మీకు వస్తే బై ద ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ మీరు ఒక ఫ్లూయెంట్ స్పీకర్ అండ్ ప్రొఫిషియెంట్ రైటర్ అవుతారు. ఇలా అవ్వాలంటే ఒక తెలుగు మీడియం స్టూడెంట్తో ఏం పని చేయాలని అలా ఆలోచించి డిజైన్ చేసిన కోర్సు కెవిన్స్ కంప్లీట్ లాంగ్వేజ్ లెర్నింగ్ సిస్టమ్ కోర్స్. మరి సార్, ఈ కోర్స్ చేసేస్తే మాకు మాట్లాడడం రైటింగ్ వచ్చేస్తుందా అంటే వస్తుంది రాదు, రెండు సమాధానం. ఎవరికి వస్తుంది ఈ కోర్సు నేను క్లియర్లీ చెప్తున్నా, ఇది ఒక డెలిబరేట్ ప్రాక్టీస్ కోర్స్. మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, ప్రాక్టీస్ చేయకపోతే రాదు. ప్రాక్టీస్ ఏం చేయాలి, మేము హోంవర్క్ ఇస్తాము మీకు మండే టు ఫ్రైడే. Day 1, Day 2, Day 3, Day 4, Day 5 క్లాసెస్ వస్తాయి. సాటర్డే సండే హాలిడే, మళ్ళీ మండే స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్లో మీరు హోంవర్క్ రెగ్యులర్ చేస్తూ ఉండాలి. మీరు ఈ హోంవర్క్ ఎందుకు నేను ఇంపార్టెంట్ అంటున్నాను అంటే ఇదే పని మీరు స్కూల్ స్టేజ్లో చేయలేదు. ఈ పని ఇక్కడ చేయలేకపోవడం వలనే ఇక్కడ మీకు చేయాల్సింది వస్తుంది. ఇక్కడ కూడా మీరు ఈ కోర్సులో కూడా మీరు చేయకపోతే మీకు రిజల్ట్స్ రాదు. చేసిన వాళ్ళకి రిజల్ట్స్ వచ్చింది, నేను ఇప్పుడు మీకు రిజల్ట్స్ చూపిస్తాను. ఆ రిజల్ట్స్ మీరు చూడండి. ఎందుకు ఈ రిజల్ట్స్ నేను చూపిస్తున్నానంటే, ఎస్, ఒక తెలుగు మీడియం స్టూడెంట్ కరెక్ట్ డైరెక్షన్లో కంప్లీట్ ట్రైనింగ్ తీసుకుని ఒక దృఢ సంకల్పంతో కూర్చుంటే ఏమి చేయగలుగుతారు, వాళ్ళు మాట్లాడగలుగుతారు. నేను చూపిస్తాను దిస్ కోర్స్ వర్క్స్. ఉట్టి కోర్స్ చేరి వీడియోస్ చూస్తూ ఉంటాము, ఏదో అయిపోతుంది మనల్ని కోర్స్ చేయడం వల్ల అంటే, మీరు రాకండి, మీరు చేరకండి, మీకు ఏం రాదు. నేను ఓన్లీ కమిటెడ్ స్టూడెంట్స్నే తీసుకుంటాను. కమిటెడ్ స్టూడెంట్స్ వాళ్ళు టైం ఇస్తారు, వాళ్ళు ఫీజు కడతారు, అండ్ వాళ్ళు డైలీ హోంవర్క్ చేస్తారు. టైం, ఎఫర్ట్, మనీ, ఈ మూడు ఇచ్చేవాడే కమిటెడ్ స్టూడెంట్. ఐ వాంట్ కమిటెడ్ స్టూడెంట్స్. కమిటెడ్ స్టూడెంట్స్ కమిట్ చేసి పనిచేస్తే తప్పనిసరిగా రిజల్ట్స్ వస్తాయి. సో అలా మీకు నా కాన్సెప్ట్ నచ్చింది, మీరు ఓకే సార్ మేము ఈ బ్యాచ్ చేరుతాము, స్పోకెన్ ఇంగ్లీష్ మీ కోర్స్ ఫార్మాట్ మాకు నచ్చింది, ఈ కోర్స్ కేవలం వాట్సాప్లోనే ఉంటుంది, ఇది ఒక వీడియో బేస్డ్ కోర్స్, ఎందుకంటే వీడియో ఇస్ ద బెస్ట్ లెర్నింగ్ మీడియం, మీకు ఏమైతే మెటీరియల్ అవసరం ఉంటుందో ఆ మెటీరియల్, స్టడీ మెటీరియల్ కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను అలాంగ్ విత్ ద వీడియోస్. ఇది నేను అక్టోబర్ బ్యాచ్ అని స్టార్ట్ చేస్తాను, అక్టోబర్ బ్యాచ్లో మీ అందరినీ వేస్తాను. అక్టోబర్ 2 నేషనల్ హాలిడే ఉండడం వల్ల బ్యాంక్స్ హాలిడే ఉంటుంది అండ్ పేమెంట్ ఇబ్బంది అవుతుంది వల్ల నేను అక్టోబర్ బ్యాచ్ ఇంకా డేట్ అక్టోబర్ 3 షిఫ్ట్ చేశాను. ఒరిజినల్లీ అక్టోబర్ 1 అని అనుకున్నాము, బట్ వీఆర్ స్టార్టింగ్ ఇట్ ఆన్ అక్టోబర్ 3. మీరు ఒక కమిటెడ్ స్టూడెంట్ అయ్యి ఓకే సార్ మాకు మీ కాన్సెప్ట్ అర్థమైంది, మేము అర్థం చేసుకుని చేరుతాము అని అర్థమై చేరితే మీరు నాకు మీ ఫుల్ నేమ్ చెప్పండి, ఎస్ సార్ ఐఎమ్ ఏ కమిటెడ్ స్టూడెంట్, నాకు అర్థమైంది ఇది ఒక హోంవర్క్ బేస్డ్ కోర్స్, ఇది హోంవర్క్ చేస్తేనే కోర్స్ నాకు పనికి వస్తుంది, నాకు అర్థమైంది నేను చేరుతాను అని అర్థం చేసుకుని చేయండి. ఈ కోర్స్ ఫీజ్ 9 మంత్స్కి 5,000 రూపీస్. సో 5,000 రూపీస్ ఫర్ 9 మంత్స్ అంటే రోజుకి 20 రూపాయలు కన్నా తక్కువ. మీరు రోజుకి 20 రూపాయలు కూడా ఇంగ్లీష్కి పెట్టలేకుండా పోతాం అంటే మీరు కమిటెడ్ స్టూడెంట్ కాదు. ఓకే, సో ఫీజ్ యూనిఫామే ఉంటుంది అన్ని స్టూడెంట్స్కి. యాక్చువల్లీ ఫీజు ఈ మంత్ మేము 9,000 చేద్దాం అనుకున్నాము, అది నేను లాస్ట్ మంత్ అనౌన్స్ చేసినాను అట్లా. బట్ చాలా స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు కి ఇంకొక అవకాశం ఏంటి, ఎందుకంటే నేను సెప్టెంబర్ 2 బ్యాచ్ కొంచెం లేట్ స్టార్ట్ చేశాను, సెప్టెంబర్ 19 స్టార్ట్ చేశాను. సో కొందరు అడ్మిషన్స్ తీసుకోలేకుండా పోయారు, వాళ్ళు అక్టోబర్ చేరుతామన్నారు కాబట్టి నేను ఇంకా ఫీజు పెంచలేదు, కానీ డెఫినెట్లీ పెంచుతాను. దిస్ విల్ బి ద ఓన్లీ టైమ్ విల్ గెట్ దిస్ ఫర్ 5,000 ఓన్లీ. మీకు 5,000 రూపీస్కి దొరకండి, దిస్ ద ఓన్లీ టైమ్ యూ విల్ గెట్. సో అలా మీరు ఒక కమిటెడ్ స్టూడెంట్ అయ్యి ఫీజ్, మనీ, ఎఫర్ట్, ఐఎమ్ సారీ, ఫీజ్, టైమ్ అండ్ ఎఫర్ట్, డైలీ టైం ఇవ్వాలి. డైలీ 1 అవర్ వీడియోస్ చూడడానికి, 1 అవర్ హోంవర్క్ చేయడానికి టైం ఇవ్వాలి. వాట్సాప్ ఉంటుంది కాబట్టి మీకు కన్వీనియంట్ ఉంటుంది, మీరు మీ ఫ్రీ టైంకి మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. నేను డైలీ 9 o'clock క్లాస్ పంపించేస్తాను, మీకు ఎప్పుడు ఫ్రీయో మీరు అలా చేసుకోండి. కానీ ఆ రోజు పని ఆ రోజు చేయాలి. సపోజ్ ఏమైనా మిస్ అయితే మీరు సాటర్డే సండే కవర్ చేసుకోవాలి. మీరు చేసిన హోంవర్క్ నాకు వాట్సాప్లో చేసి నాకు స్నాప్షాట్ పంపిస్తే నేను కరెక్షన్ అండ్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాను. ఇది ప్రాసెస్. మనమందరం వాట్సాప్లో ఉన్నాము, అందరం ఒక్కొక్క చోట ఉన్నాము. సో ఈ ఫార్మాట్లు చేస్తే అందరికీ వర్కౌట్ అవుతుంది, నాకు కూడా వర్కౌట్ అవుతుంది టైం మేనేజ్ చేయడానికి, స్టూడెంట్స్కి నేను హోంవర్క్ కరెక్ట్ చేయాలి అంటే. సో ఇవన్నీ అర్థమై మీరు చేస్తానంటే ఎస్,
ప్లీజ్ పింగ్ మీ ఆన్ వాట్సాప్ విత్ యువర్ ఫుల్ నేమ్, నేను అక్టోబర్ 3 బ్యాచ్లో మిమ్మల్ని తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్, ఇప్పుడు నా రిజల్ట్స్ చూడండి. హాయ్, దిస్ ఈస్ నాగరాజ్. ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ గ్లోబలైజేషన్. Thus, I would like to conclude that globalization has not only paved way for elevating developing countries from the clutches of poverty, but also helped achieve sustainable economic development. It also involves growing in multinational corporations and transnational corporations. The international institutes that oversee world trade and finance that play an increasingly important role in this globalization. Although most of the people continue to live as a citizen of single nation, they are culturally, materially, psychologically engaged with the lives of people of other countries as never before. When people in United States call a helpline or make an airline reservations, they may be connected to someone in Mumbai who has been trained to speak English with an American accent. Other English speakers around the world to prepare tax returns for US companies, evaluate insurance claims, and attempt to recollect the overdue bills by telephone from thousands of kilometers and numbers of time zone saving. Globalization is the emergence of global society in which economic, political, environmental, and cultural events in one part of the world quickly come to have significance for people in other parts of the world.